అన్నదానం అని చెప్పాలి. ఎందుకంటే పోతిరెడ్డిపాటి నుంచి 44,000 క్యూసెక్లను డ్రా చేయడం కోసం, వరద నీటిని డ్రా చేయడం కోసం ఏర్పాటు చేయబడినటువంటిది ఈ హెడ్ రెగ్యులేటరు. పోతిరెడ్డిపాటి నుంచి వచ్చే నీటిని 22,000 క్యూసెక్లు ఎస్ఆర్బిసికి, 11,000 క్యూసెక్లు నిప్పులవాకు, 11,000 క్యూసెక్లు తెలుగంగకు పంపించే ఏర్పాటు ఇక్కడ జరుగుతూ ఉంది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వరద నీటిని మనకు రాయలసీమకు తీసుకొచ్చి రాయలసీమ ప్రజలు, రాయలసీమ రైతులు ఇబ్బంది పడకూడదని రాయలసీమలోని రిజర్వాయర్లు నింపుకునే ఏర్పాటు చేశాడు. దానినే 44,000 క్యూసెక్లకు పెంచితే ఈరోజు పరిస్థితి ఎట్టుందంటే 22,000 క్యూసెక్లు వెళ్లాల్సిన దాంట్లో 2,000 క్యూసెక్లు మాత్రమే వెళ్తున్నాయి. పనులు అన్ని అసంపూర్తిగానే ఉన్నాయి. తర్వాత ఈ 11,000 వెళ్లే దాంట్లో 6,000 మాత్రం వెళ్తున్నాయి. నిప్పులవాకు వెళ్లే దాంట్లో 2,000 మాత్రం వెళ్తుంది. టోటల్గా 44 వెళ్ళేటివి 11,000 12,000 మాత్రమే వెళ్లే పరిస్థితి కనపడుతుంది. దీన్ని రేపు పోలవరం అయినా ఇంకోటైనా మన రాయలసీమకు మాత్రం పోతిరెడ్డిపాడు బానకచర్ల రెగ్యులేటర్ ద్వారానే నీళ్లు తీసుకోవాల్సిందే. గోదావరి నీళ్ళంటూ రాయలసీమకు ఒక్క చుక్క వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే కోటా విషయంలో మనకి ఇక్కడ పెంచుతారు. కానీ ఈ ఇవి ముందు మనకు నీళ్లు ఉన్నదాన్ని పూర్తి చేయకుండా పట్టిసీమ ఇంకోటి ఇంకోటి అంటున్నాడు. గోరకల్ రిజర్వాయర్ ఇంతవరకు పూర్తే కాలేదు. ఇప్పుడు అవి 22,000 తీసుకెళ్లినా గోరకల్ రిజర్వాయర్లో స్టోర్ చేయాలా? గోరకల్ రిజర్వాయర్ ఇంకా కంప్లీటే కాలేదు. దాని తర్వాత గాలేరు నగరి జిఎన్ఎస్ఎస్ స్టార్ట్ అవుతుంది. జిఎన్ఎస్ఎస్ కాలువ పనులే కాలేదు. తర్వాత అవుకు రిజర్వాయర్లో మాత్రం కొద్దిగా నీటిని స్టోర్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ తెలుగంగకు వెలుగూరు రిజర్వాయర్ తర్వాత బ్రహ్మసాగర్ ఓ ప్రాజెక్ట్ ఉంది. బ్రహ్మసాగర్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు 14 టీఎంసీలు స్టోర్ చేశాడు. కానీ ఈ సంవత్సరం ఇంత మేధావి నేను అని చెప్పుకుంటే ఇతను ఒక్క టీఎంసీ మాత్రమే ఈరోజుకు బ్రహ్మసాగర్కు వెళ్ళాయి. 14 టీఎంసీలు స్టోర్ చేశాడు అప్పుడు రాజశేఖర్. కాబట్టి నాయకుడు అనేవానికి నిజంగా చిత్తశుద్ధి ఉండి రైతులకు మేలు చేయాలని ఉంటే తప్ప ఇవన్నీ పనులు జరగవు. ఇది హంగామా కోసం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నాడు. పట్టిసీమ నుంచి రాయలసీమకు ఒక చుక్క నీళ్ళు వచ్చేది లేదు, దానివల్ల ఉపయోగం లేదు. మాకు చేస్తే ఇప్పుడు ఆ పట్టిసీమ 1,300 కోట్లే ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఇవి అన్నీ కంప్లీట్ అవుతాయి, రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, మీరు ఆ డబ్బును ఆ పట్టిసీమ పట్టుదల పోకుండా మీ ఆదాయాల కోసం చూసుకోకుండా ఆ డబ్బును ఏదో మా రాయలసీమ ప్రాజెక్టులకు పెడితే. అన్ని చివరి దశలో ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు దాదాపు కంప్లీట్ అయినాయి. కొన్ని ఇప్పుడు గోరకల్ గారు సెట్టర్లు బిగించాలి, ఇట్లా చిన్న చిన్న పనులే. ఈ 1,200 కోట్లు అయితే మొత్తం రాయలసీమని సస్యశ్యామలం అవుతుంది. నిందలు మీరు చెప్పండి. ఇక్కడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు, ఇక్కడ ఉండే హెడ్ రెగ్యులేటర్ని పరిశీలించబోతున్నారు, మీతో కూడా మాట్లాడే అవకాశం ఉంది, మీరు ఏం చెప్పబోతున్నారు? అదే ఇప్పుడు భరతరెడ్డి గారు చెప్పినట్లు ఇప్పుడు ఒట్టిసీమ ప్రాజెక్టులకు పెట్టే డబ్బును ఇక్కడ డైవర్ట్ చేస్తే మా రాయలసీమకు బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆయన ఆలోచన చేసుకొని ఆ విధంగా చేయాలా. దాని కొరకే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను పరిశీలిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మన ఇక్కడ బానకచర్ల రెగ్యులేటర్కి వస్తున్నారు, తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సందర్శిస్తారు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం రాయలసీమకు సస్యశ్రామం చేయాలంటే ఈ పెండింగ్ ప్రాజెక్టులకు ఉన్న దాన్ని అన్ని కంప్లీట్ చేస్తే మన మా రాయలసీమకు సస్యశ్రామం అవుతుంది అనుకుంటున్నాము. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా సాధ్యమవుతుందని ఆయన అందుకే ఇది కార్యక్రమం చేపట్టినారు. ఆయన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరం భావిస్తూ. మీరు చెప్పండి, ఈ పట్టిసీమ అనేది ఖచ్చితంగా ఏ విధంగానైనా సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్తున్నారు, అదేవిధంగా మంత్రులు కూడా చెప్తున్నారు. ఈ పట్టిసీమ రావడం వలన రాయలసీమకు ఎటువంటి ఉపయోగం ఉంది అనుకుంటున్నారు? సీమ గురించి రెడ్డి గారు చెప్పినారు. అయితే నా అభిప్రాయం ఏంటంటే, నేను మిడుతురు మండలం తలముడి గ్రామ సర్పంచ్ని మాట్లాడేది. సర్పంచ్కి ఒక సవాల్గా ఉంది ఏంటంటే, ఏ పనులు చేద్దామంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేంటంటే రాజశేఖర రెడ్డి గారు పాపము 2 రూపాయలకి బియ్యం ఇస్తే చంద్రబాబు నాయుడు కోసం 3 రూపాయలు అమ్ముతున్నాడు. ఇవాళ మాకు సర్పంచ్లకు మాత్రం ఇది చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే నేను చెప్పలేను. మీరు చెప్పండి, ఎటువంటి పరిస్థితి ఉంది? ఏదైతే పట్టుసీమ అండి అని అంటున్నారు, ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ ప్రాంతంలో యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, కొన్ని కొన్ని ప్రాజెక్టులు కూడా కావచ్చు, అవే అసంతృప్తిగా ఉన్నాయి. దీనివల్లనే సాగునీరు రాకుండా ఎన్నో ఎకరాలు ఎండిపోయే పరిస్థితి అని అంటున్నారు. పట్టుసీమ వలన ఎకరాలకు నీరు అందే అవకాశం ఉందంటారా? నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానండి, ఈ ప్రజానికానికి కానీ ఈ గవర్నమెంట్ కానీ ఈ చంద్రబాబు నాయుడు ఈ మహానుభావుడు రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఈ ఏ ప్రాజెక్టు కూడా ఆయన పనులు స్టార్ట్ చేయడు. ఎందుకంటే ఇప్పుడే ఆయన ప్రతి ఒక్క మంచు గుండెల్లో పాతకపోయినాడు. ఆయన పేరు ఆయన దేవుడు అని కొలుస్తారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తే కదా ఇంకా చంద్రబాబు నాయుడు ఎవరు గుర్తు చేసుకోరు. ఆయన బతుకునేంత వరకు ప్రాజెక్టులు పూర్తి చేయడు, అది మాత్రం వాస్తవం అండి. ఎందుకంటే
లేని పట్టుసీమను సృష్టించి అనవసరమైన మళ్ళా 1600 2000 కోట్లు ఖర్చు పెట్టే బదులు ఉన్న ప్రాజెక్టులు ఇప్పుడు రాయలసీమ అన్ని ఇప్పుడు పరిశీలించడం జరిగింది. అంత 2009లో తుఫాన్ వచ్చి అంత పూడిక అంత తుల్లి మొత్తం మట్టి పూడిక పడిపోయింది. ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రాజెక్టు అన్ని కంప్లీట్ చేసి ఇప్పుడు అందరినీ ఉంది. మాదంతా గట్టు ప్రాంతం అండి. అందరినీ అసలు ఆ అందరినీ కాలు పోతుంటే మాకే విచిత్రం అనిపిస్తుంది. ఆ నీళ్లు ఆ గలగల పారుతుంటే ఎంత ఆనందం అవుతుందంటే అంత ఆనందం. దాని నుండి ప్రతి బోరు రీఛార్జ్ అయ్యి అసలు పొంగి పొర్లే మామూలుగా రైనీ సీజన్లో పొంగి పొంగుతున్నాడు. ఎంత ఆనందం ఉందంటే రైతులకు. అసలు ఆ మహాన్ భావుడు ఎక్కడున్నాడు? ఆయన అయిన ఉండింటే బతికింటే గాన మాది రైతులది. అసలు ఏ ఐటీ ఉద్యోగస్తు పనికి రాకుండా ఎంత మీరు ఏం చెప్పదలుచుకున్నారు పూర్తిగా చెప్పండి. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ గవర్నమెంట్కు. మా నాయకుడు ఈరోజు ప్రాజెక్టులు సందర్శిస్తుంటే నీటిపారుదల ఉమేశ్వరరావు గారు ఈరోజు నిన్న మొన్న వచ్చి హంగామా చేస్తున్నాడు. ఆ హంగామా అనేది అవసరం లేదండి. ప్రజలకు మీరు కావాల్సే చేయండి. ప్రజలకు కావాల్సే మిమ్మల్ని కూడా తలుచుకుంటారు. ఎందుకంటే బేసిజాలకు ఎందుకు పోతున్నారు ప్రాజెక్టులు? మీరు కూడా గవర్నమెంట్ ప్రజల కోసమే పాట పడుతున్నారు కదా. ఎందుకు ఈ బేసిజాలకు పోయి ఈ ప్రాజెక్టులు ఎందుకు పెండింగ్ పెడుతున్నారు? లేని ప్రాజెక్టులు సృష్టించి అనవసరమైనట్టు ఇంత క్లారిటీగా ఇంత సిస్టమేటిక్గా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ అనవసరమైన పట్టుసీమ ఏమిటికి అవసరం లేదని కడుతున్నారు. ఎందుకంటే ఇంత క్లారిటీగా ఇంత సిస్టమేటిక్గా చెప్తుంటే కూడా మీకు అర్థం కావట్లేదు.